మళ్ళీ పిచ్చు పండుగ ఎందుకు తీసుకొచ్చావురా? మమ్మల్ని కొరికి చంపడానికా? ఆమె తంబి, మీ గుర్రాన్ని మోసుకెళ్ళో, పోవయ్యా. మజిగారు వెళ్ళు వెళ్ళు. మాసు ఫోన్ ఫోన్. డాడీ వస్తోంది. రే పోలీస్ కమిషనర్ రా. ఏంటని అడుగు, మాట్లాడు. పిల్లుడు ఇక్కడ లేదు, అన్నారం కూడా వెళ్ళలేదు, అన్నారమే బాసు అని చెప్పు. నీకు పిచ్చే కిందా? చిన్న తిరుపతే బాసు. సారీ మిస్టర్ ఏ. హలో చిన్న తిరుపతి, భయపడకు, నేనేసి మాట్లాడుతున్నాను. పోలీసులకి నా పేరు తెలిసిపోయింది. హలో 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 తిరుపతి, తిరుపతి పెట్టేయద్దు పెట్టేయద్దు. నువ్వు అడిగినంత డబ్బిస్తాను. నేను పోలీసు వాడిగా మాట్లాడడం లేదు. హలో హలో అమ్మయ్యా, కట్ చేసావని భయపడ్డాను. వింటున్నావా? సెట్టి గారు ఇచ్చినట్లు నిన్ను డబ్బిచ్చేస్తాను. స్మూత్ గా డీల్ ఫినిష్ చేసుకుందాం. బాబు ఇక్కడ డబ్బిస్తాట కుర్రాడు ఎక్కడ అడుగుతున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. అదు పిల్లవాడు బోర్ కొడుతుంది అన్నాడు, అన్నారం ఉన్నారు కదా మన బాసు, అవరోడ బైక్ రౌండ్ పేరుకారు. డీల్ ఏనా సార్? సెట్టి గారు ఎవడో కొత్తవాడు, రఫ్గా మాట్లాడుతున్నాడు. వాడు అస్టంట? మాట్లాడండి. హలో, మీరెవరు? గొంతు కొత్తగా ఉంది. నేను గ్రూప్కి ఫైనాన్షియల్ అడ్వైజర్ రా. పిల్లవాడికి ఇన్సూర్ చేసారా? ఊరికి టెన్షన్ పెట్టకూడదు, అసలు టెన్షన్లో. నేను అసలే టెన్షన్లో ఉన్నాను. సెట్టి గారి డీల్ని ఫినిష్ చేసినట్టు స్మూత్గా ఫినిష్ చేసుకుందాం. నేను 1 కోటి రూపాయలు చెత్తకుండీలో వేస్తాను. సెట్టి గారి కొడుకుని వెంటనే ఇంటికి పంపించినట్లు నా కొడుకుని పంపించండి. ఏమంటావు? హలో సార్, 1 కోటి వెయిట్ చేయండి సార్. ఐ మీన్ 1 మినిట్ వెయిట్ చేయండి సార్. మన గ్రూప్తో డిస్కస్ చేసి బోర్డ్ మీటింగ్లో పాస్ రెసల్యూషన్స్ మినిట్స్ అని 1 మినిట్లో చెప్తాను సార్. 1 మినిట్ సార్. పెద్ద గ్యాంగ్లో ఉంది, ఆర్గనైజ్డ్గా కార్పొరేట్ లెవెల్లో ఉన్నారు. కోట సెట్టి గారు ఇచ్చేసాడా? వద్దు బాస్, 1 కోటి రూపాయలే చాలా ఎక్కువ, రిస్క్ అవుతుంది, కొంచెం తగ్గుదాం. అంటే ఆహా, సెమిటోడు 1 కోటి రూపాయలు కొట్టుకెళ్ళిపోయి మనం మోసపోయాం. అయ్యో నేనేం చెప్పను? ఏదో చెప్ప. ఇదేనయ్యా సార్, అదో 110 బెటర్ని ఫీల్ పండ్రాంగ. ఆమా 110. ఇదేంటండి అన్యాయం? నాకు మాత్రం 10 ఎక్స్ట్రా ఏంటి? సెట్టి గారు పక్కనే ఉన్నారు, 1 కోటి ఇచ్చానంటున్నారు. మీరు మాట్లాడేది చూస్తుంటే నీ తమిళా? సుత్త తమిళ్. నీంగే? అయ్యో నాను తమిళ దాంగ. కన్నడ వాళ్ళం అన్నారు. నంబాళుగలకే రేట్ ఎత్తురింగలే. చూడండి, ఐఎమ్ ఫ్యామిలీ మ్యాన్, కూతురు పెళ్ళి, ఐ డోంట్ వాంట్ ఎనీ బ్యాడ్ పబ్లిసిటీ. సెట్టి గారు కొర రేటు, ఎనకొర రేటు, న్యాయమా అండి? అయ్యో అప్పుడు నడిచిటీంగ్లా? అదెలా ఉండలే సార్. ఇదిల ప్రాబ్లం ఏంటన్నా, ఉంగ పైనకు వెయిట్ జాస్తి సార్, అదనాల ఎక్స్ట్రావా 10% సర్వీస్ ట్యాక్స్ సేత్ అడిచి సొల్టాయ్. తెలుగులో మాట్లాడరా సార్. మన గ్రూప్ తెలుగులో మాట్లాడితే బెటర్ చెప్తారు. ప్లీజ్ టాక్ టు అవర్ సీఈఓ. ఎస్ ఎస్ ఎస్. నేనా? బాగు. డబ్బు ఎప్పుడు ఇస్తారు? ఓ ఎనీ టైం, కానీ నేను వేరే టెలిఫోన్ నంబర్ ఇస్తాను. పెళ్ళిళ్ళు కదా, ఇక్కడికి వద్దు. అహల్యని అబ్బాయి వాళ్ళ అమ్మ నంబర్ ఇస్తాను, ఆవిడతో మాట్లాడండి. అర్థమైంది. మీ చిన్నిల్ల? ఏ లిసన్, నువ్వు కిడ్నాపర్వి, నీ పనేదో నువ్వు చూసుకో. ఊరికే ప్రెస్ వాళ్ళలాగా నా పర్సనల్ లైఫ్ గురించి అడగద్దు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. ఓకే 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 సారీ. ఆ పిల్లాడికి తండ్రి కాకపోతే ఈ బేరం ఎందుకు ఒప్పుకున్నట్టు? ఏ నీకు అనవసరం చెప్పాను కదా, అహల్య నంబర్ ఇస్తాను, సెట్టి గారితో డబ్బు పంపిస్తాను. సెట్టి గారా? ఆయన ఎందుకు? ముందే అనుభవం ఉన్నవాడు, ఆల్రెడీ నీ కస్టమరు. అదీకాక అహల్య సెట్టి గారికి ఎలా అవుతుంది? ఇలా ఇద్దరికి ఒకే అమ్మ, సోదర సోదరి మనులు. ఏ అన్నైతే ఏంటి, తమ్ముడైతే ఏంటి, బ్రదర్ అంతే. సరే అహల్య నంబర్ రాసుకో. చెప్పండి సార్. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్. సార్ సార్, మరి దడ్డు వాళ్ళ మామయ్య డబ్బు ఎప్పుడు తెస్తాడు? అయ్యయ్యో ఏ మామయ్య? అవునవునవును, అహల్య అన్నయ్య డడ్డుకి మామయ్య కదా. రైట్ రైట్, యు ఆర్ రైట్. రేపిచ్చి పంపిస్తాను. సాయంకాలం అయింది, నైట్ డబ్బు చేతులు మారడం ఎందుకని చూస్తున్నాను.
లిసన్, మేక్ మీ హ్యాపీ. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పినట్టు 1-10 ఒప్పుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అమ్మయ్యా, డీల్ సక్రమంగా ఫినిష్ అయిందే, ఇప్పుడు అబ్బాయిని ఎక్కడ నుంచి తేవాలి, అన్నారం కోసం ఎక్కడ వెతకాలి? కడప, చూసావా నేను వచ్చిన టైము, రేట్ ఎక్కువ అయింది. ఇప్పుడు అగల్యా బ్రదరు ఏసీపీకి బావా అవుతాడు, డడ్డుకి బావా. బావా బావా ఏ బావా? అన్నారం ఇంకెక్కడికి వెళతాడు? రాజు దగ్గరికే వెళతాడు. అల్యా, బాబు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టేశాను, రేపు సాయంత్రంలోకి ఇంటికి వచ్చేస్తాడు. శెట్టి గారితో వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్ నైస్, వెరీ నైస్ ప్లేస్. దేవయ్య శెట్టి గారు డబ్బుతో వస్తారు, అతనితో పాటు నా మనిషి వస్తాడు. ఇక ఈ కిడ్నాపరు, డబ్బు, డెలివరీ, టెలిఫోను అన్ని నీ ఫ్లాట్కే వస్తాయి. ఇక్కడికి నాకు ఫోన్ చేయదని నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఎప్పుడో చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను, డబ్బు కూడా ఇస్తాను. అప్పటి నా కామ వంచకి ఇప్పుడు నేను ఇస్తున్న కాంపెన్సేషన్, ఓకేనా? ఓ, కామ వాంచ? నీ వాంచ నువ్వు తీర్చుకున్నా, కానది నాకు తండ్రి ఎవరో చెప్పుకోలేని కొడుకునిచ్చిందే, దానికేంటి కాంపెన్సేషన్? సరే, ఖర్చులో ఖర్చు 15 లక్షలు ఇస్తాను, నా నుంచి దూరంగా వెళ్ళిపో. మరి డడ్డు? ఇది తెరవండి. ఇదా, లోపల కీ ఉంటుంది, దాన్ని తీయండి. థ్యాంక్స్. ఏం చేస్తున్నావు? డోర్ తీస్తున్నాను. నా జీవితాన్ని నాశనం చేసావు కదయ్యా, లవ్ గివర్ మాయ మాటలు చెప్పి నన్ను వల్ల వేసుకున్నావు, అవి నమ్మి నేను మోసపోయాను. నీకు అవసరమైనప్పుడు ఏసీ రూమ్ లో ఫ్యాన్ లాంటి దాన్ని నేను, కాళ్ళకి గుదిబండ కట్టి పడేసినట్టు ఒక బిడ్డకి తల్లిం చేసావు కదా, వాడే లేకపోతే నేను ఫ్రీ బర్డ్ని, నాకున్న అందానికి ఎక్కడో ఉండేదాన్ని. నేను బార్ డాన్సర్నే, కానీ మాకంటూ ఒక యూనియన్ ఉంది, భారతీయ బార్ డాన్సర్ యూనియన్. అడ్రస్ ఉంది, నాకు తండ్రి పేరుంది, అది కూడా లేకుండా చేసావుగా నా బిడ్డకు. సరే, నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను, నా బాబుని నాకు తెచ్చేవు. చిచి, నాకు నీ డబ్బక్కర్లేదు, కిడ్నాప్ చేసిన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బివ్వు. ఎంతన్నా? 1,10,00,000. ఓహో, నాకిస్తానన్న సెటిల్మెంట్ ఎంతని చెప్పావు? ఏంటయ్యా ఈ న్యాయం? కిడ్నాప్ చేసిన క్రిమినల్స్కి 10,00,000, నాకు కేవలం 15 లక్షలు మాత్రమా? అదెప్పుడిస్తావు? అదే 15 లక్షలు. సరే సరే, బాయ్. డడ్డు, మమ్మీ, ఈయనెవరు? ఈయన బెస్ట్ మోటార్ సైకిలిస్ట్ ఇన్ ఇండియా అన్నవరం. ఈయనే నన్ను కాపాడారు. మా అమ్మ, రండి కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్. డడ్డుని కిడ్నాపర్స్ నుంచి మీరెలా కాపాడారు? ఆహా, ఈయన కూడా కిడ్నాపరే. అరే రే అమ్మా, అసలు జరిగింది, కూర్చోన్నవరం. అన్నవరం చాలా మంచివాడు, తెలుగువాడే. మనీ ఇంకా రాలేదు. అదే వద్దండి, నేను డబ్బు కోసం పని చేయలేదు, అక్క బావా అడిగారని. కానీ స్ట్రైట్ రూట్లో వెళ్ళడం మంచిదని అర్థం చేసుకున్నానండి, ఎందుకంటే ఈ కోట్ల కోసం ఆశపడితే గుర్రం కరుస్తుంది కదా. అవును, నిజమే. అంటే మీకు డబ్బు అవసరం లేదా? బాబుని అప్పగించేస్తారా? ఇదిగో ఫ్రీగానా? మరి నేను వెళ్ళొస్తాను. అప్పుడేనా? శెట్టి గారికి 1,00,000 తిరిగి ఇవ్వాలి, తప్పించుకుందామని చాలా దూరం మోటార్ బైక్ మీద తిరిగాం, పెట్రోల్ అయిపోయింది, కానీ చేతిలో 1,00,000 ఉన్నాయి. మరి నేను వెళ్ళొస్తానండి. వెళ్ళొచ్చులే అన్నవరం. అవును అన్నవరం, మీరు చాలా మంచివారిలా ఉన్నారు. యా యా, దయచేసి వెళ్ళొద్దు. ఓ ఎస్, మీరు నాకు హెల్ప్ చేయగలరా? ఏం చేయాలి? నేను కొంచెం విడిగా మాట్లాడాలి. సరే,
లోపలికెళ్ళు. లోపలికంటే ఎట్లా? మిమ్మల్ని కాదు డడ్డు, లోపలికెళ్ళు. దేని గురించి మాట్లాడాలి? పెద్దవాళ్ళం ఏదో మాట్లాడుకుంటాం, వెళ్ళరా. ఆయన ఫస్ట్ నాకు ఫ్రెండ్. నేను చెప్పబోయేది డడ్డు వాళ్ళ నాన్న గురించి. అది ఆయనకి అన్నీ తెలుసమ్మా. సమస్య ఏంటంటే ఉన్న పళంగా నా అకౌంట్ క్లోజ్ చేసి నన్ను పంపించాలని చూస్తున్నాడు. ఎవరు? మై డాడీ. ఓ, ఇప్పుడు డడ్డు వచ్చాడని తెలిస్తే 15తోనే ముగించేస్తాడు. ఇంకా డడ్డు రాలేదే అనుకోండి, ఆ డబ్బుని మనమే, ఐ మీన్ వసూలు చేసుకోవచ్చు. అంతవరకు మీరు డడ్డుని కిడ్నాప్ చేసినట్టుగా మీరు ఇక్కడే ఉండండి. మీకు ఒక 10-40-50% షేర్. అర్థమైందా? మళ్ళీ బండి ఇల్లీగల్ రూట్లో వెళుతున్నట్టుంది. ఇందులో ఇల్లీగల్ ఏముంది? ఏసీ ఇచ్చే డబ్బు ఇల్లీగల్. ఇల్లీగల్ డబ్బుని ఇల్లీగల్గా తీసుకోవటం లీగల్ అంటే లీగల్. అవును, లీగలే. నువ్వేమంటావు? ఇల్లీగల్. మనం ఎందుకు ఇల్లీగల్ రూట్లో వెళ్ళాలి? స్ట్రైట్ రూట్లోనే వెళ్దాం. రే, నువ్వు నోర్మోయ్. నువ్వు ఉండమ్మా అన్నారో, 1 మినిట్. నేను ఇంటికి వచ్చానని ఏసీ సార్కి ఫోన్ చేసి. డడ్డు, డడ్డు, రే రే, నిన్నే డడ్డు ఫోన్ ఇవ్వరా. రే, రే డడ్డు, డడ్డు అనారం, క్యాచ్ క్యాచ్. ఏ మనిషి అయ్యా నువ్వు? చిన్న పిల్లలు ఆడుతున్నా? నీకు అసలు బుద్ధి ఉందా? నాకు కొంచెం చెవి వినిపించదు. సరే, అది వదిలేయండి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, తప్పుగా అనుకోరుగా. ఏంటి? నీకు అసలు బుద్ధే లేదా? చిన్నపిల్లాన్ని పట్టుకుని ఇలా కొట్టారు? సారీ. నాకు కాదు సారీ, ఆ కుర్రాడికి చెప్పండి. నేను మా డడ్డుని కొట్టడం ఇదే మొదటిసారి. అబద్ధం, ఇందుకు ముందే నన్ను కొట్టావు. ఎప్పుడు రా? నా చిన్నప్పుడు ఒకసారి సినిమా థియేటర్ లో ఏసీపీ సార్ని నేను ఆయన అందరి ముందు డాడీ అని పిలిచినప్పుడు. అది సరే. డడ్డు, డడ్డు, నన్నా. పర్వాలేదు, నా ఫోన్ ఉంది, నాన్నతో మాట్లాడు. నాన్నతో మాట్లాడాలనే తప్పనంటే నాకు బాగా తెలుసు. మీ నాన్న ఎక్కడ ఉన్నారు? అది మా అమ్మకి తెలియదు. నువ్వు చాలా లక్కీ, మీ నాన్నగారి ఫోన్ నంబర్ అయినా తెలిసే. స్మైల్ ప్లీజ్. లెట్స్ సీ హౌ ఇట్ హాస్ కమ్. వావ్, హౌ లవ్లీ. పర్వాలేదే, ఫోటోలు చాలా అందంగా ఉన్నాను. నేను దానికి ఆపోజిట్ విడిగా అందంగా ఉంటాను, ఫోటోలు చెడ్డాలుగా ఉంటాను. హలో. హలో ఏసీపీ సార్, నేను డడ్డుని మాట్లాడుతున్నాను. డడ్డు? డడ్డు ఎవరు? కానిస్టేబుల్ డడ్డు. ఐ వాంట్ టు టెల్ యు ఎ హ్యాపీ న్యూస్. హ్యాపీ న్యూస్ ఏంటో నాకు తెలుసు, నేనేగా పంపించింది. వదిన గారు, మీరు వస్తున్నా? ఫోన్ వదిలిరండి. డడ్డు, స్టాప్, 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 లిసన్ టు మీ. పక్కన చిన్న తిరుపతి ఉన్నాడా? అన్నవరం, ఫోన్ వాడికి ఇవ్వు. బట్ ఐ వాంట్ టు టాక్ విత్ యు. ఓకే, ఏసీ మీతో మాట్లాడాలట. నాతోనా? నువ్వు కదా మాట్లాడాలి. ఏంటిది? ఓ, హ్యాండ్స్ ఫ్రీయా? హలో. ఏంటి? మోటార్ బైక్ లో పిల్లాడిని ఊరంతా తిప్పి ఇప్పటికి తీసుకొచ్చావా? గుడ్, అన్ని సెటిల్ అయిపోయాయి. పిల్లాడు బతికే ఉన్నాడని నమ్ముతున్నా. ప్రూఫ్ ఆఫ్ లైఫ్, రేపే డీల్ అవుతుంది. ఇక్కడికి ఫోన్ చేయదని నీకు ఎన్ని సార్లు చెప్పా? 1 మినిట్. హలో, ఏమైంది? పెట్టేశారు. ఏ, నేను ఇంటికి రావడం సార్కి ఇష్టం లేదా? రండి అల్లుడు గారు, ఇక్కడ కూర్చోండి. Ha 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 ha.
One minute. Official phone. ఏంటయ్యా పరిస్థితి తెలుసుకోకుండా ఇస్తానని ఒప్పుకున్నాను కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? సార్, ఏ మనిషి అండి మీరు? మీకంటే ఆ శెట్టి గారు ఎంతో బెటర్. రేట్ అడగకుండానే ఇంకా ఎక్కువ ఇచ్చారు, టక్కును డెలివరీ కూడా చేశారు. మీరు మాత్రం బిజీ బిజీ అని చెప్తున్నారు. మీ కన్న కొడుకు అంటే ముఖ్యమేంటి సార్ మీకు? నా కూతురు ముఖ్యం, పెళ్ళని తెలిసి నన్ను బ్లాక్మెయిల్. ఏంటి బ్లాక్మెయిల్? ఎవరితో మాట్లాడుతున్నారు? నా ఫ్రెండ్ తో జోక్ చేశాను, అది కూడా చెప్పాలా? నేను మీ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చి వదిలేశాను. నేను చాలా ముక్కుసూటి మనిషిని సార్. బాబు మాట్లాడుతానంటున్నాడు మీరు. హలో, ఏంటి పెట్టేశారా? లేదు, గురుగురుమని శబ్దం వస్తుంది. హలో హలో సార్. హలో, ఏంటి గురుగురుమని శబ్దం వస్తుంది? ఫోన్ సరిగ్గా లేదా? అది జీర్ణం కాలేదు. వన్ మినిట్. ఏండి, ఏంటి పని? దే ఆర్ వెయిటింగ్. ఇట్ డజంట్ లుక్ నైస్. నువ్వు వెళ్ళు, నువ్వు రా. గ్యాంగ్ లీడర్ మాట్లాడుతున్నాడు, పెళ్ళని తెలిసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నువ్వే కొంచెం సర్ది చెప్పు. కూతురు పెళ్లి లేకపోతే పోరానుండేవాడిని. నువ్వే చెప్పు, ఒక ఇల్లీగల్ సెటప్ ఎవడైనా ఎంత ఖర్చు పెడతాడని? ఇలా రండి, నేను మాట్లాడతాను. ఖచ్చితంగా మాట్లాడా, కొంచెం అటు ఇటుగా మాట్లాడా. ఈ విషయం బయటికి రాకుండా ఎలాగో అలా మేనేజ్ చేసి నువ్వే తిని. డాడీ ప్లీజ్ కమ్. హలో, ఏసీ గారు కొంచెం బిజీగా ఉన్నారు. నేను రిప్రజెంటేటివ్, మీరు నాతో అన్ని మాట్లాడచ్చు. బాబు వాళ్ళ నాన్నతో మాట్లాడాలంటున్నాడు, మీరేంటి మధ్యలో నందిలాగా? ఏంటి? నేను అబ్బాయి మేనమావని, అహల్య బ్రదర్ని, కురాన్ని నాతో మాట్లాడమనండి. ఓ సారీ, మామయ్యతో మాట్లాడతావా? మీరు మీ మామయ్య అన్నయ్యతో మాట్లాడతారా? ఓ తమ్ముడా, వాళ్ళిద్దరూ ఆయనతోనే మాట్లాడతారటండి. ఇలా చూడు, మరీ పట్టు పట్టుకు. ఒక ఇల్లీగల్ సెటప్కి ఇంత ఖర్చు పెట్టడమే చాలా గొప్ప విషయం. అర్థమైందా? ఒక పోలీస్ ఆఫీసర్ ఇంత సాఫ్ట్గా ఉన్నారంటే నీ అదృష్టం. ఏసీ గారు అహల్యతో అన్నీ మాట్లాడారు, నువ్వు అహల్యతో మాట్లాడు. అవును, పెట్టే. బాయ్. హలో, ఏం పెద్ద మనిషి అయ్యా అతను? ఏం మాట్లాడాలన్నా అహల్యతోనే మాట్లాడమంటాడేంటి? ఇప్పుడు అహల్య కోసం నేను ఎక్కడికి వెళ్ళేది? వీడమ్మా. ఓ, మీరు అహల్య కూడానా? అర్థమైందండి, అందుకే ఏడుస్తున్నారు. ఏడవకండి, తమరు ఏడిస్తే నీ బాబు బిక్కమొహం వేస్తాడు. బాధపడాల్సిన విషయమే. ఇప్పుడు నాకు అదేమిటంటే మా నాన్న ఎవరో ఎవరికి తెలియదు, వీడికేమో. మీరు ఫోన్లో మాట్లాడినంత విన్నాను. ఏసీ రూమ్లో ఫ్యాన్ లాగా అన్నారు కదా, వాహ్, మనసును టచ్ చేసిందండి. ఏసీ రూమ్లో ఫ్యాన్, ఎప్పుడన్నా సమ్మర్లో వేడి ఎక్కువైతేనే కదా ఫ్యాన్కు పని. పిల్లాడున్నాడు. అదే అంటున్నాను, బాబు ఉండడం వల్లే కదా మీకు ఇన్ని కష్టాలు. ఒంటరిగా ఉంటున్న ఆడవారు ఏమైనా సరే మీరు పిల్లాడిని పట్టుకొని గుదిబండ అని అని ఉండకూడదు, వాడి మనసు కష్టపడుతుంది కదా. ఎక్కడికి వెళ్తున్నావురా? టాప్ ఫ్లోర్కి వెళ్ళి నేను అక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. అయ్యో, చూస్తూ కూర్చుంటారా? ఏమన్నాడు? చివరిగా అన్నది వినపడలేదే. జాగ్రత్త అండి, సరిపడతారేమో. డడ్డు ఆగండి, డడ్డు సుఖంగా లిఫ్ట్ లో వెళ్ళొచ్చు కదా. అయ్యో, వాడు పై నుంచి దూకుతానని వెళ్ళాడు. అయ్యో, అది ముందే చెప్పొచ్చుగా. త్వరగా వెళ్ళండి, దూకిస్తాడా ఏమో. డడ్డు, డడ్డు, డడ్డు బాబు, డడ్డు. కింద పడిపోతారా? అందుకేగా వచ్చింది. సరే, ఇప్పుడు కొంచెం. అయ్యో, ఇక్కడి నుంచి దూకుతావా? రైట్ రైట్. సరే, చనిపోదు, కానీ కొంచెం వెయిట్ చేస్తే కింద పడి తెల పగిలి చావకుండా తలతోనే చావచ్చు. తలతో చనిపోవడం ఎంత ముఖ్యమో తెలుసా? నేను ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా? నీ వయసు ఎంత? 10. ఈ నవంబర్ వస్తే. అదేంట్రా, ఖచ్చితంగా నవంబర్ వస్తుంది. నువ్వేంటి డౌట్గా నవంబర్ వస్తే అంటున్నావు? ప్రాణం పోతే వస్తుందా? కంగారులో అవన్నీ ఎలా వస్తాయి? ఇలా చూడు, నువ్వు చచ్చిపోవాలంతే కదా, కొంచెం వెయిట్ చేయి. నేనెందుకు వెయిట్ చేయాలి? ఇంకో ప్రశ్నకి అందరం దానికోసమే కదా వెయిట్ చేస్తున్నాం చావడానికి. నువ్వు కొంచెం వెయిట్ చేయి. ఒక 60, 70, 80 సంవత్సరాలు ఆ తర్వాత వెళ్ళిపోయి ఎవరొద్దన్నారు?
అందరూ కలిసి పంపిస్తారు. ఒక ఒక వీరుడు ఒక మగాడు దేన్ని వెతుకుంటూ వెళ్ళకూడదు, అదే వెతుకుంటూ రావాలి. చూడు అమ్మ కూడా వచ్చేసింది. రండి రండి రండి, నువ్వు దగ్గర రాకండి, చెప్తున్నాడు కదా దగ్గర రాకండి. అలాగే రైట్ 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 రైట్, అక్కడే ఉండండి. ఓకేనా? వాట్ ఈస్ యువర్ పాయింట్? పాయింట్ దగ్గరికి రావద్దు. అది కాదు బాబు, నీ దగ్గరకు వస్తే నాకేంటి సంతోషం? నాకు కాస్త చెవుడు, అందుకే దగ్గరకు వచ్చాను. నీకు వినపడుతుందా? ఇందాక ఏదో చెప్తున్నా మాట మార్చేసావు. మనం దేన్ని వెతుకుంటూ వెళ్ళకి రావద్దు. అది కాదు బాబు, మనం దేన్ని వెతుక్కుంటూ వెళ్ళకూడదు. చావును కూడా అంటున్నా, ఈ చావుందే సిగ్గలేదు దానికి. చీ అని ఉమ్మేసి వెళ్ళమన్నా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మనం దాన్ని వెతుక్కుంటూ వెళ్ళకూడదు. అవమానం, నేనుంటే మా అమ్మకి అవమానం, భారం. ఏంట్రా, నేనేదో మాట వరుసుకున్నాను, దాన్ని నువ్వు అంత సీరియస్ గా తీసుకుంటావా? నేను నిన్నే తప్ప ఎవరిని సీరియస్ గా తీసుకోమంటావు? కరెక్ట్. చూసారా బాబు నొచ్చుకున్నాడు. నీకేం కావాలి బాబు? నాకు నాన్న కావాలి, నా స్కూల్ రిపోర్ట్ లో రాసుకోవడానికి ఇనిషియల్ సర్నేమ్ కావాలి, ఈ ఇంటికి ఒక మగాడు కావాలి. ఏసీ ఎప్పుడు బిజీ. అంతే కదా, చేసేస్తే పోయా. ఏం చేస్తావు? మీ నాన్నగారు నీకు చేయింది, మా నాన్నగారు నాకు చేయింది, నీకు నేను చేస్తాను. నీకు నేను నాన్నగా ఉంటాను. వచ్చే వచ్చే బాబు. నన్ను మా అమ్మను ఎప్పుడు నువ్వు దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుంటావా? మాతోనే ఉంటావా? ఉంటాను. స్కూల్లో డ్రాప్ చేస్తావా మోటార్ బైక్ లో? అలాగే. ప్రామిస్? ప్రామిస్? ప్రామిస్ అంటే ఏ ప్రామిస్? చెయ్యి చెప్తా. కూర్చుని మాట్లాడుతూ కాలు నొప్పిగా ఉంది. భద్రం. నువ్వు భద్రం. అమ్మా నువ్వు స్కూల్ కు రావాలి. సరే వస్తాను. సరే ఈ నీకేమవుతాడు? నీకు నాన్న. నీకు? సరే సరే అదే లేరా చెప్పు. ఏమండి మీ మనసులో ఏముందో చెప్పండి. మొహమాటం ఎందుకు? ఏంటి మనసులో ఉన్నది? సరే హస్బెండ్ ఓకే. ఇక మీద నా కొడుకుని ఎవరన్నా కొట్టడం గానీ తిట్టడం గానీ చేశారో నేనేం చేస్తానో నాకే తెలీదు. రారా బాబు రా. పూతోటకు అమ్మనే వచ్చనే ఈ ఇంటికి పరిమళం తెచ్చనే.
రేపు పొద్దునే డబ్బు ఏర్పాటు చేస్తాను, శెట్టి గారికి ఇచ్చేసిరా. హలో దేవయ్య, రేపు సెక్స్ తో డబ్బు పంపిస్తున్నాను. సెక్స్ ఏ నా పూర్తి పేరు, అది ముద్దు పేరయ్యా. అతను పోలీస్ ఆఫీసరే, నా పాత ఫ్రెండ్, నాకు నమ్మిన బంటు, అండర్ కవర్ ఏజెంట్, రహస్య పోలీస్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కూడా. అబ్బే అదేం లేదు, దాని గురించి నువ్వేం భయపడకు. సక్సేనా అతని పేరు. ఓకే, పోలీస్ వెహికల్లో రాడు, మీ కారులోనే వెళ్ళి అహల్యంట్లో వెయిట్ చేసి పని పూర్తి చేయండి. ఏ స్థలం? ఓ ఆ స్థలమా, నువ్వు ఆక్రమించుకోవాలని చూస్తున్నావా? అదేగా, నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ, బాబాయ్. ఓకే సక్సేనా, నేను చెప్పిన పని చెప్పినట్టు చెయ్యి. రక్తం రాకుండా, గొడవలు లేకుండా, మన సంగీత పెళ్ళి కదా. నిన్నో మొన్నో గుండు చేయించడానికి తీసుకెళ్ళినట్టుగా ఉంది సార్. ఎవరిని? మన సంగీతనే. ఏంటి? తిరుపతికి చిన్నప్పుడు. అవన్నీ జ్ఞాపకం ఉన్నాయా? మరి తను నా కూతురు లాంటి సార్, నా ప్రాణాలిచ్చేనా ఈ పని పూర్తి చేస్తాను. అదే వద్దుంటున్నాను. నో వైలెన్స్, నో బ్లడ్ సార్. బి అలర్ట్, జాగ్రత్త రహో. అవుట్ అవుట్. చచ్చి చెవుడు మిషన్ లేకపోతే వినపడదు. మరీ మంచిది, అతని గురించి మనకెందుకు? ఇలా చూడు, లైఫ్లో ఒకే ఛాన్స్. నేను మేడపై నుంచి దూకుంటే లైఫే లేదుగా, ఇంకా ఛాన్స్ ఎక్కడ ఉంటుంది చెప్పు. ఇప్పుడు దాని గురించి ఎందుకు? అమ్మా డబ్బు ముట్టుకోవద్దు, ముట్టుకుంటే ఏం చేస్తావురా? నయా డాడీతో చెప్తాను. ఏంట్రా నయా డాడీ, ఇది నయా పైసా, నయా డాడీ అని నువ్వు నిర్ణయించుకుంటే సరిపోతుందా? సరిపోదా హల్యా, నువ్వే నిర్ణయించుకోవాలి. అది నా డబ్బా అయి ఉంటే నేనే ఇచ్చేవాణ్ణి, అది శెట్టిగారి డబ్బు తిరిగి ఇచ్చేయాలి. ఏసీ ఇచ్చే 15 లక్షలతో మనం హాయిగా బతకొచ్చు. బాబును క్షేమంగా తీసుకొచ్చి ఇంటికి చేర్చానా అని అడిగితే ఎంతో కొంత ఇవ్వరా? అది కాకుండా నాకెప్పటికైనా పెళ్ళైతే ఖర్చుల కోసమని 2 లక్షల రూపాయలు దాచిపెట్టాను. 15 2 17 అయింది కదా, మంచి సర్కస్ నొకదాన్ని కొనుక్కొని ముంబై ఎక్స్ప్రెస్ అని పేరు మార్చి 3 సంవత్సరాల్లో మళ్ళీ డబ్బు సంపాదించవచ్చు. అలాగే డడ్డు, మనం తప్పించుకుని వచ్చామే, అలా డైలీ ఊరంతా తిరగచ్చు.
ఏందడు నేను వద్దంటున్నానా అమ్మేగా అతను ఎగ్జిబిషన్ లో మోటార్ బైక్ నడిపే స్టంట్ మ్యాన్ నువ్వు బార్ డాన్సర్ వి ఏయ్ డడ్డు హా డడ్డు నేను చెప్పే ఇక చాలు అదే నేను చెప్తుంది మీ ఇద్దరి జంట నాకు నచ్చింది ఇంకెవరికి నచ్చింది లోకం తెలియని పసిపిల్లాడితో పడుతున్న కష్టాలు చాలవని ఇతనొకడా అమ్మా నాకు తెలిసి ఇంతకంటే పెద్ద మగాడు ఎవ్వరు లేరు నువ్వులకి వద్దని మాత్రం చెప్పుకు అహల్య అహల్య నువ్వు ఈ ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా నీ వెనకాలే వస్తాను నీకోసం ఏమైనా చేస్తాను వద్దు ఒక మగాడు వీడడు దేని వెనక వెళ్ళకూడదు అదే రావాలి కదు రెడీ డడ్డు అది పాయింటే కానీ ఈ ప్రేమ ఉందే అది మన నీడలాంటిది మన వెనకే వస్తుందా లేదని ఎలా తెలుసుకోవాలి లైట్ వేసే తెలుసుకోవాలి చూసావమ్మా ప్రేమ లేదు దొమ్మ లేదు ఆ మాట వింటేనే కడుపులో తిప్పుతుంది ఎక్కువ తింటే వెగటేస్తుంది చెడిపోయింది తింటే కడుపులో తిప్పుతుంది కానీ మన ప్రేమ మాత్రం స్వచ్ఛమైన నెయ్యితో చేసిన స్వీట్ లాంటిది చాలా రోజులు స్ట్రాంగ్ గా ఉంటుంది ప్రేమించి పెళ్లి చేసుకుంటే అది బోర్ కొట్టే అవకాశం ఉంది కానీ పెళ్లి చేసుకుని ప్రేమించుకున్నాం అనుకో అంతా కొత్తగా ఉంటుంది శాశ్వతమై ఉంటుంది ప్రేమ గురించి ఇలా ఆవులిస్తూ మాట్లాడుకోవాలా శెట్టి గారికి డబ్బు తిరిగిచ్చేసి రేపు మాట్లాడుకుందామా డడ్డు వచ్చి పడుకో గాడి దగ్గర పడుకుంటానుమా ఎందుకు కంగారు పడతావు భయపడాల్సింది ఏమీ లేదు వచ్చే ఆయన పెద్ద పోలీస్ ఆఫీసరు ఎన్కౌంటర్ స్పెషలిస్టు పేరు సక్సేనా ఆయన అనుకుంటాను అమెరికన్ పోలీసుల్లాగా వైర్లెస్ రేడియోనా సిబిఐయా కాదు కదా కాదు నేను సి జాన్సన్ బి ఐ సి లేదు సార్ నేను సి యు ఐ డోంట్ నో సార్ కే ఓకేనా ఓకే ఓకే రండి 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 ఇదే ఆ డబ్బా ఓకే 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 టైం అయింది బయలుదేరండి నువ్వు బయలుదేరుతారు సార్ మీ డబ్బును మీకు నాకు అన్నీ తెలుసులేండి మీకు అహల్ ఇల్లు తెలుసా నేను ఇప్పుడు అక్కడి నుంచే సార్ వస్తుంది ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం ఎందుకు ఈ డబ్బు తీసుకెళ్ళడానికి ఇవ్వబోతున్నాం ఈ డబ్బు ఆవిడకు సార్ ఇది మీ డబ్బు మీ దగ్గరే ఉండమండి చెత్త కుండీలో వేసినప్పుడు నడుం పట్టేసింది అవును పాపు వెయిట్ కూడా చాలా ఎక్కువ ఈ బ్యాగ్ కానీ ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసుకురావడం వల్ల నా మనసులో ఉన్న వెయిట్ తగ్గినట్టు అనిపిస్తుంది సరే మీ కార్ డ్రైవింగ్ వచ్చా వచ్చు ఇదిగోండి కింద పార్కింగ్ లో కారు ఉంది అది తీసుకుని వెనక వీధికి రండి ఏ మన ఇద్దరం వెళ్ళడం ఎవరు చూడకూడదు ఓ సార్ ఇది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కాదుగా కాదు ఏ నా డబ్బు రాదు మనకు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ వచ్చిరాలేదు సార్
ఇది అచ్చొచ్చిన కారండి రండి వెళ్దాం రండి నేను ఒక మాట అడుగుతాను తప్పుగా అనుకోరు కదా అడగండి ఈ డబ్బంతా మీ రహలికే ఇవ్వబోతున్నారా అవును ఎంత సిస్టర్ అయినా చాలా గొప్ప మనసు ఉండాలి సార్ ఇంత బంగారం లాంటి మనసు ఉన్న మీరు పేదవాళ్ళు కాపురం ఉంటున్న గుడిసెలన్నీ పడగొట్టించి మల్టీ స్టోరీ కడుతున్నారే అదే ఎందుకని అర్థం కావట్లేదు ఓహో మీ బాస్ చెప్పారా అవును ఆయన చెప్తేనే నాకు తెలిసింది మీ బాస్ గుర్తు చేయమన్నారా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు లేదు లేదు నేనే అడుగుతున్నాను సార్ మీరేం అడగక్కర్లా మీ బాస్ తోనే మాట్లాడాను ఓ మీరు మిస్టర్ ఏతో మాట్లాడారా ఆయన ఎవరండి ఏ అది మేము పనిలో ఉండగా ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకోము ఆయన ఏ ఇప్పుడు నేను సి ముందు మా బావే సిగా ఉన్నారు ఇప్పుడు నేను సి ఓహో అండర్ కవర్ నేమ్ సార్ అవునవును సరే సరే నేను ఒకటి అడిగితే మీరు తప్పుగా అనుకోరుగా అడగండి సార్ కిడ్నాపర్స్ మీకేమైనా వాటా ఇస్తారా అవును అందరికీ వాటా ఉంది తెలుసు కిడ్నాప్ చేయడం తప్పే కానీ అక్క ఏడ్చింది బావగారి ఒంట్లో బాగోలేదని తెలిసినప్పుడు ఏది తప్పుగా అనిపించలేదు సార్ అర్థమైంది నలుగురికి మంచి జరుగుతుందంటే ఏది తప్పు కాదంటారు కాసార్ ముందు మేము ముగ్గురమే ఉన్నాం ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి మధ్యలో దూరడం వల్ల నలుగురం అయ్యాం ఓహో ఇందులో ఇన్సూరెన్స్ కూడా ఉందా అవును సార్ 33 1/3 ఉంది కదా ఇప్పుడు అతను కూడా వచ్చాక 8% తగ్గిపోయింది అయితే ఏంటంటే 8% ఇన్సూరెన్స్ వేస్తే 10 సంవత్సరాలు అయ్యాక అది అలాగే డబుల్ అవుతుంది సార్ అయ్యో బాబోయ్ నాకంటే పెద్ద బిజినెస్ మ్యాన్ లా ఉన్నారే ఎక్కడ సార్ అక్క కోసమే నేను ఈ పని చేశాను ఈ డబ్బుని జాగ్రత్తగా తీసుకొచ్చి మీకు అప్పగించాను నేను తెలుసుకుని ఉంటే ఈ డబ్బుని తీసుకుని పారిపోయి ఉండొచ్చు కదా అరే ఏంటండి మీరు మీరు చాలా నమ్మకస్తులని చెప్పారు మీ బాసు అలాగా వాడు నా మీద అంత నమ్మకం పెట్టుకున్నాడంటారా పొత్తిగా మర్యాద లేకుండా మాట్లాడతారు సార్ వాడు ఏంటి వాడు వీడు అంటున్నారు ఓ మీరు రారా పోరా అనుకునే ఫ్రెండ్స్ కదా అది చెప్పారు ఆయన ఇది ఎప్పుడు చెప్పాడు నిన్న డీల్ స్మూత్ గా ఫినిష్ చేస్తారని మీ మీద చాలా నమ్మకం ఉంది ఆయనకి అలాగా నన్ను చాలా దారుణంగా కొట్టాడు సార్ వా అయితే ఒకటి కొట్టే చేయి పెడుతుందంటారు కదా సార్ మా అక్క బావ ఇక్కడే ఉంటారు సార్ వాళ్ళకు వాట మీరే పెద్ద మనసు చేసుకుని ఇప్పించండి వెళ్ళి దారిలో ఉన్న సార్ ఆసుపత్రి సార్ 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 అక్క అంటారు బావ అంటారు ఆసుపత్రి అంటారు పుణ్యం ఉంటుంది సార్ అహల్య చాలా టెన్షన్ లో ఉంటుంది కదా లేదులే సార్ అహల్యకి ఏ టెన్షన్ లేదు సార్ అహల్యకి తెలుసు నేను ఈ డబ్బు తీసుకుని మీ దగ్గరికి వచ్చానని హలో ఏసీ గారండి నేను దేవేని మాట్లాడుతున్నాను మీతో ఆయన మాట్లాడతారట హలో హలో సార్ నమస్తే సార్ ఎస్పీసీ సారేనా నేను ఎస్పీసీఏని కాదు ఏసీపీ ఎస్పీని సరే సరే సార్ నేనే సార్ మాట్లాడుతున్నాను ఏ ఉండు నీ గొంతు ఎక్కడో విన్నట్టుంది వెయిట్ 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 ఆర్ యు నాట్ అన్నవరం గ్యాంగ్ లీడర్ ఆహా మీరు సూపర్ పోలీస్ మ్యాన్ సార్ ఏం లేదు సార్ ఇక్కడ ఈ డబ్బంతా ఇక్కడే ఉంది సార్ బాబు కూడా క్షేమంగానే ఉన్నాడు ఈ శెట్టి గారినే మా అక్కయ్య కొంచెం వాటా ఇవ్వమని అడుగుతుంటే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని అడగాలి అంటున్నారు నీకేం అభ్యంతరం లేదుగా నాకెందుకయ్యా అభ్యంతరం ఫ్యాక్ట్ ఏమిటంటే నాకు ఈ బావ గొడవే అర్థం కావడాలి సరే అవంతా వదిలే అసలు నీకేం కావాలి కూల్ డ్రింక్ వద్దయ్యా సార్ ఇక్కడ బ్యారర్ని స్మూత్ గా ఫినిష్ చేయి డబ్బు నీదే సార్ అది మీరే శెట్టి గారికి చెప్పండి సార్ అవును సార్ సార్ ఇంకో విషయం సార్ అహల్యను గురించి వద్దు సార్ అది అహల్య చెప్తుందండి శెట్టి గారితో మాట్లాడతారా మాట్లాడండి మాట్లాడండి హలో సార్ సరే సార్ ఆయన చెప్పినట్టు చేయమంటారా సార్ సరే సార్ సరే సార్ మిమ్మల్ని పెళ్లిలో డిస్టర్బ్ చేయండి సార్ చూసుకోండి సార్ మీ పని మీరు చూసుకోండి సార్ ఈ పని నేను చూసుకుంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే బాస్ మీరు చెప్పినట్టే చేద్దాం బావా అక్క శెట్టి గారు ఏం భయపడకండి అంత సవ్యంగా జరిగిపోతుంది అయ్యా మీ చేతుల మీదుగా ఇవ్వాలనుకున్నది ఇచ్చేయండి ఎంత ఇవ్వమంటారు అది మీ ఇష్టం నన్ను అడిగితే 15 లక్షలు 15 లక్షలా
అయ్యయ్యో ఏంటి ఎవరైనా చూస్తారు సార్ ఆ రైట్ 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 నీ వెళ్ళి ఒక సంచి తీసుకొస్తా బ్యాగ్ బ్యాగ్ హై నహి అయ్యో లక్ష్మీదేవిని తమ్ముడు తక్కువగా అంచనా వేస్తున్నారా కమిషనర్ గారికి ఆయన నమ్మిన పంటు నిజంగానా వాడు ఎందుకు కొరగాని వెదవైపోతాడు అనుకునేదానే ఆయన నమ్మ అందరికి సాయం చేస్తున్నది పోలీసు ఉద్యోగం అండర్ కవర్ కాప్ అండర్ వేర్ కాప్ రహస్య పోలీసు రహస్య పోలీస ఓర్ నాయను మీకు కూడా తెలీదా అంత రహస్యమైన పోలీసా అమ్మా నేను చెప్పాను ఆయనతో చెప్పకండి నన్ను కోపడతారు వద్దు అన్నారం గారు ఉళ్ళవాళి ఏం వాలి రహస్య గూఢచారి రహస్య గూఢచారి పోలీస్ 100 గూఢచారి 116 ఇది ఆసుపత్రి బ్యాగ్ దీంట్లో దాచిపెట్టు మనకెవరితోనూ గొడవలొద్దు ఏబి అందరికి వాటా ఇచ్చేద్దాం కదా సార్ మీ ఇష్టం ఓకే మిగిలింది అల్లికి అక్క నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు నేను తనను తీసుకొస్తే నువ్వు ఆశీర్వదిస్తావుగా తమ్ముడు అక్క నానా నన్ను క్షమించయ్యా నువ్వెంత పెద్దవాడివి అవుతావు అనుకోలేదయ్యా నేను చేసిన తప్పులన్నీ పెద్ద మనసుతో క్షమించు నువ్వేం తప్పు చేశావు త్యాగమేగా చేస్తున్నావు త్యాగం చేయలేదు తమ్ముడు నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు తరచూ ట్రైన్ లో కనపడకుండా పోయావు అది నా తప్పే కదా లేదు దానికి కారణం నేనే వదిలించుకుందామని నిన్ను ట్రైన్ లో వదిలేసేదాన్ని అలా వదిలేసిన ప్రతిసారి నువ్వు తిరిగి వచ్చేసేవాడివి నీ చేత బిచ్చం కూడా ఎత్తించాను కానీ చదివించలేదు నిన్ను అన్నదారిలో తీసుకెళ్లాను అయినా నువ్వు ఈరోజు ఇంత గొప్పవాడివి అయ్యావు నాకది చాలు నాకది చాలయ్యా డడ్డు అప్పుడే అడిగాడు 1.5 సంవత్సరం పిల్లాడు ట్రైన్ లో తనకు తానుగా ఎలా తప్పిపోతాడు అని అయితే ఇంతకాలం చెప్పిందంతా అబద్ధమేనా మరి ఇప్పుడెందుకు నిజం చెప్పి నా మనసును గాయపరిచావు నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అక్క సార్ ఇటు నవ్వండి సార్ ఒక బిచ్చగాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవడం గొప్ప విషయం సార్ అంతెందుకు నాలాగా కావడమే గొప్ప విషయం సార్ అది కరెక్టే ఇప్పుడు నాకంటూ ఒక జీవితం ఏర్పడకపోతే నువ్వు చేసిన దానికి నా మనసు విరిగిపోయింది నాకు జీవితం ఏర్పడింది అయినా కూడా రక్త సంబంధం వదులుకోలేదు అక్క ఎప్పుడైనా మిమ్మల్ని చూడడానికి వస్తే ఆశీర్వదిస్తావక్క తప్పకుండా తమ్ముడు థ్యాంక్ యూ రండి శెట్టి గారు తమ్ముడు తమ్ముడు డబ్బు జాగ్రత్త అక్కు అక్కు అహల్య హలో ఏంటి ఎవరు సక్సేనా అహల్య ఇద్దరు సక్సేనా కొంచెం ఉండు ఏమండి మీకు ఎవరైనా బ్రదర్ ఉన్నారా లేదు బ్రదర్లు మాత్రమే ఉన్నారు మా బావ ఆయన పేరు సక్సేనా కాదు రాజు ఆయన మీరు చూశారు కదా రాజా మీ పేరుతో మా ఇంటికి ఎవరు వచ్చారట నా పేరుతోనా ఎవరండి మాట్లాడేది మీ ఆవిడ మాట్లాడుతుంది ఇంకో మనిషి ఇంకో మనిషి అక్కడ ఇంకో మనిషి నా పేరు చెప్పి వచ్చారట కదా ఆయనకి ఇవ్వండి సరే సరే హలో హలో ఎవరు మాట్లాడేది ఐఎమ్ పోలీస్ ఆఫీసర్ సక్సేనా స్పీకింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అక్కడికి నా పేరుతో ఇంకొకతను వచ్చారట కదా ఆయనకు ఒకసారి ఫోన్ ఇస్తారా ఇక్కడ ఉన్నది నేనే ఇంకెవరు లేరే మీరెవరు అన్నవరం కాదు నా పేరు పెట్టుకొని అక్కడికి ఓ మనిషి వచ్చాడని శెట్టి గారు అన్నారు సరే మీరు ఆయనతోనే మాట్లాడండి హలో ఏంటి మీరు సక్సేనా అంటున్నారు లేదు లేదు శెట్టి గారు నేనే సక్సేనా
అక్కడున్న అతని పేరు అన్నవరం. ఏంటి అన్నవరమా? ఏమండి మీ పేరు అన్నవరమా? అవును సార్. ఏంటి సార్ ఇది? నేను మిమ్మల్ని సక్సేనా అనుకున్నాను. అదేలా నన్ను సక్సేనా అనుకున్నారు? ఆయన చూడడానికి నాలా ఉంటారా? నేను ఆయన చూడలేదు. మరి ఎలా సార్ నన్ను సక్సేనా అనుకున్నారు? అదే అర్థం కాలేదు. కొంచెం ఉండండి. ఏంటి సార్ ఇది? సినిమాలో డబుల్ యాక్షన్లా ఉంది, ఈయన డబ్బు తీసుకొచ్చారే. అచ్చా అతను డబ్బు తీసుకొచ్చాడా? అర్థం కాలేదే. అతను పోలీస్ మేనా? ఏసీ గారు ఆయనతో మాట్లాడారండి. డబ్బు బట్వాడా చేయమన్నారు. ఆయన ఏం చెప్తే చేయమన్నారండి. అవునండి. ఆయన్ని అక్కడే ఉండమనండి. వన్ మినిట్. మిస్టర్ అన్నవరం సీనియర్ పోలీస్ ఆఫీసరా? ఆయన బాలకం చూస్తుంటే అలాగే ఉన్నారు. మీరు వస్తానంటున్నారుగా, రండి రండి. సార్ సక్సేనా గారు ఇక్కడికి వస్తున్నారట. అలాగా, రానండి రానండి. హలో, నూరేళ్ళు డార్లింగ్ నీకు. చిన్న తిరుపతే, ఏం కావాలి? నువ్వు ఎవరు అని తెలియక ఏదేదో వాగాను. మనసులో ఏం పెట్టుకోకు. పెద్ద మనసు చేసుకుని ఎంతో కొంత మోహాన పడాయి. నువ్వు రహస్య పోలీసు అని ఎక్కే చెప్పింది కదా. ఏంటి రహస్య పోలీసా? నేను రహస్య పోలీసు అని అక్కయ్య చెప్పిందా? అవును బాసు, నువ్వు ఇంకేం దాచిపెట్టలేవు. కమిషనర్ కావాల్సిన వాడు అంటగా నువ్వు పెద్ద అండర్వేర్ పోలీసు అని మీ అక్కయ్య చెప్పింది కదా. సిటీ గారికి చెప్పి మాకు ఎంత కొంత ఇప్పించు. ఏంటి సార్ చిన్న తరపతి ఏదో వాగుతున్నాడు? నేను రహస్య పోలీసు అని మా అక్క చెప్పిందట వాడితో. క్షమించండి, నేనే నోరు సార్ ఏదో వాగేశాను. శెట్టి గారు, అవునండి లూజ్ టంగ్ నేను చెప్పేశాను. ఎందుకు సార్ అలా చెప్పారు? ఏమిటి ఆటలు? సారీ చూడండి, నన్ను చంపేస్తున్నాడు చిన్న తరపతి. అదేం కాదని మీరు చెప్పండి. హలో శెట్టి గారు, శెట్టి గారు. ఏమండి, అలాంటిది ఏం లేదండి. ఆయన సక్సేనా కాదు, పోలీస్ ఆఫీసరు కాదు. ఏంటి మరి మీరు ఎవరు అని అడుగుతున్నారు? ఏం చెప్పను? అన్నవరాన్ని వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, ఇమ్మంటారా? నన్ను అడగడం, నేను ఇవ్వాలంటే ఇవ్వండి. సరే మీకు ఎంత కావాలి? దుర్గకిచ్చినట్టుగా ఇచ్చినా చాలు, పంచుకుంటాం. చెయ్యి కూడా గుర్రం కొరిగేసింది. చెత్తకుండీలో పడేసిన డబ్బు అన్నవరం పట్టుకెళ్ళిపోయాడు. డబ్బా చెత్తకుండీలోనా? అన్నవరమా? ఎవరు? ఈయన ఈ అన్నవరమా? ఏ కట్టాలి ఫోను. ఏమండి, నేను చెత్తకుండీలో వేసిన డబ్బుని మీరేదో చేసేట్టుగా. దాన్ని ఏం చేయలేదండి. ఇదిగో నా గోని సంచి, నా డబ్బు. ఇదే గోని, ఇదే గోని సంచి, ఇదే గోని సంచి. దేనా బ్యాంక్? నా డబ్బే, నా డబ్బే. అన్నవరం చిన్న తిరుపతి బెదవాడ దుర్గమ్మ. ఇంకేం చెప్పాలో నాకు తెలియట్లేదు స్వామి. స్టూవర్ట్పురం వస్తుంది మీరు వెళ్ళే రూట్ చూస్తే. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఏసీ గారు సక్సేనాతో అహలికి డబ్బు పంపారు కనుక ఈ డబ్బు నా డబ్బు, కరెక్టేనా? కరెక్ట్. అంటే నాకు ఇవ్వాలని వచ్చారా? చాలా థ్యాంక్స్ బాబు. ఈ డబ్బు నేను తీసుకెళ్ళనా? ఒక్క నిమిషం. మరి సక్సేనా తీసుకొచ్చే డబ్బు అహల్య కోసం అయితే మీరు వెళ్ళిపోవచ్చండి. మంచిది బాబు, చాలా థ్యాంక్స్. మా ఇలవేల్పులో వచ్చి కాపాడావు. ఏంటి సార్, మీరే సార్ ఇలవేల్పు. మీరే మా అక్కకు డబ్బు ఇచ్చారు. అంతకన్నా గొప్ప కులదైవం ఆ ఏసీ ఎస్పీసీఏ సార్. ఆయనేమో ఆహల్యను త్యాగం చేశారు కదా. అది కరెక్టే. మరి మీకు బండి కింద నాకు ముంబై ఎక్స్ప్రెస్ ఉంది. ముంబై ఎక్స్ప్రెస్? మోటార్ బైక్ పేరు. మంచి పేరు, మంచి పేరు. ఆగండి ఆగండి, నన్ను తీసుకురమ్మంటారా? ఓకే. ఫోన్ చూడండి. హలో తిరుపతి. డాడీ. డట్టు, ఎక్కడున్నా? సార్ నేను డబ్బు ఇంట్లో పెట్టేసిరానా? సరే రండి, కాదు పోండి. డడ్డు ఎక్కడ అమ్మ? ఎక్కడ అమ్మ? ముంబై ఎక్స్ప్రెస్ కి టికెట్ కొనేసింది. అహల్య ఊరు వదిలేసా? అయ్యో డాడీ, అమ్మ నీ డబ్బు అంతా తీసేసి సినిమా మ్యాగజైన్స్ కట్ చేసి నీ బ్యాగ్ లో పెట్టింది. పేపర్ కట్ చేసి. డడ్డు డడ్డు డడ్డు, మీ అమ్మ నడలదని చెప్పు. శెట్టి గారు, శెట్టి గారు, ఆ డబ్బు. శెట్టి గారు, శెట్టి గారు, శెట్టి గారు, కాస్త ఆగండి. ఏంటి డబ్బు అంతా పేపర్? పేపర్ లో పేపర్ వాళ్ళ సంగతి చూసుకుంటాను. హలో డట్టు, నువ్వేం భయపడకు, డాడీ నేను ఉన్నాను కదా. ఇలాగే నా అమ్మతో వెళ్ళదని చెప్పి ఆపే. ఇంకా 10 నిమిషాలే ఉందా? సారీ సార్, సారీ సార్, క్షమించండి సార్, క్షమించండి సార్, క్షమించండి సార్.
ద్రోహం చేశాం సార్, మమ్మల్ని క్షమించండి సార్, చాలా కష్టపడ్డాం సార్, ఎంతో కొంత చూసి ఇవ్వండి సార్. సార్ మేమే సార్ మీ పిల్లాన్ని కిడ్నాప్ చేసిన దుర్మార్గులు, ద్రోహులం. ఇన్సూరెన్స్ ఏజెంట్ అన్బు. అయిపోయిందా? అహల్య ముంబై ఎక్స్ప్రెస్ లో వెళ్తోందట సార్. దొంగలు సార్, దప్పడిపోతున్నారు సార్, పట్టుకోండి సార్. మీరేం భయపడకండి శెట్టి గారు, నేనే సక్సేనా. సార్ మీరు ఎవరైతే ఏంటి, దొంగల్ని పట్టుకోండి సార్ ప్లీజ్. బండి తీయండి. అతనెవరు? ఏంటి సార్ ఇద్దరు పోలీసులు కలిసి ఆ దొంగల్ని వదిలేస్తున్నారు సార్. ఇతనే మీ ఏసీ గారు పంపించిన మనిషి అన్నవరం. సార్ సార్ ప్లీజ్ టెల్ మీ వాట్ టు డూ. వాట్ టు డూ? సెట్ గారిని తీసుకుని వాళ్ళని వెంబడించండి సార్. నేను వెళ్ళి అహల్యను డడ్డును ఆపాలి సార్. సార్ సార్ ఏసీపీ సార్ డడ్డు కోసం డబ్బు పంపించారు. డబ్బా? ఎస్ సార్. ఓ అహల్య సెటిల్మెంట్. సరే సార్ 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 పోనీ సార్ వెళ్ళండి. బండి తీయండి, తీయండి. సార్ ఏసీ గారు ఫోన్ మాట్లాడండి సార్. కొంప ములిగింది సార్. మీ కొంప కాదు సార్, నా కొంప సార్. నా డబ్బు తీసుకుని చిన్న తరపు పారిపోతాడు సార్. వాడు వెనకాల వెళ్తున్నాం సార్, ఫాస్ట్ గా వెళ్తున్నాం సార్. డబ్బు పోయిందా మొత్తమా? మరి అబ్బాయి సార్ మీ డబ్బు కాదు సార్, నా డబ్బు సార్, మీ డబ్బా. మీరు పంపించారే రహస్య పోలీసు. సరే సార్, మీతో మాట్లాడారు సార్. మన డబ్బు సేఫ్ సార్, మీరు పంపించిన సీనియర్ ఆఫీసర్ దగ్గర ఉంది. ఆయన దాన్ని తీసుకుని అహల్యతో ఈ పాటికి ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కుంటారు సార్. వెయిట్ 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 నువ్వేగా నీ పంపించిన ఆఫీసరు, మధ్యలో సీనియర్ ఆఫీసర్ ఎవడు? అయ్యో ఏంటయ్యా ఈ కన్ఫ్యూషన్. నువ్వేగా రహస్య పోలీసు, మరి వాడెవడు? వాడి పేరేంటి? ఆయన పేరు అది పోలవరం. పోలవ ఏంటయ్యా నీ వాగుడు, ఎవరిని పంపలేదు? ఏంటి సార్ ఇది? ఆయన పోలవరం అని ఎవరిని పంపించలేదట? వాడి పేరు పోలవరం కదా అన్నవరం. ఓ మై గాడ్, ఐఎమ్ సారీ సార్. ఆయన పేరు పోలవరం కాదు, అన్నవరం. ఇది కొండ సెట్ గారు సార్. అయ్యయ్యో నా డబ్బు అన్నవరం ఇచ్చావా? అన్నవరమేగా కిడ్నాపర్ గ్యాంగ్ కి లీడర్? ఏంటి దేవయ్యా నువ్వు ఇలా చేశావు? వాడు ఎక్కడున్నాడు? ముంబై ఎక్స్ప్రెస్ ఆ? ఇంకో 10 నిమిషాలు బయలుదేరుతుందా? వెంటనే సెక్సన్ అని బండి తిప్పమను, ముంబై ఎక్స్ప్రెస్ ని ఫాలో చేయమను. ఫర్గెట్ చిన్న తిరుపతి, నేను ముంబై ఎక్స్ప్రెస్ ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తాను. ఏంటి నీ డబ్బా? వదిలేవయ్యా, ముందు నాది పట్టుకో, తర్వాత నీది పట్టుకొని ఇప్పిస్తాను. టర్న్ ద కార్ అండ్ క్యాచ్ ద బ్లడీ అన్నవరం. ఓకే సార్, ఓకే సార్, అలాగే సార్, ఓకే. ఏమన్నారు? అన్నవరం మనకి ముఖ్యం కాదు, చిన్న తిరుపతి ముఖ్యం, వాడి వెనకాల వెళ్ళమన్నారు, ఫాలో. सर क्या हुआ सर? रेडियो लाइन किधर है? उधर है सर. आइए सर, आइए. अम्मा నేను నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతాను. ఏంటి? నేను డాడీ దగ్గరికి వెళ్తాను. మళ్ళీ మాట్లాడావో, చంపేస్తాను. దీంతో 3 సార్లు కొట్టావు. చైల్డ్ అబ్యూస్ లో జైల్లో పడేస్తారు, ఎలాగో పడేస్తారు. నేను నాయ డాడీతో వెళ్ళిపోతాను, నీతో జైలుకు రాను. అవును, ఆయన కోటీశ్వరుడు. నువ్వు ఈ డబ్బు తాకేవో జైలుకే. హలో, 1 మినిట్ చెప్పానుగా పోలీస్. ఏంటి? ఏసీపీ సార్ మాట్లాడాలట. హలో ఏసీపీ సార్, 1 మినిట్.
పోరా. ఈ కిడ్నాప్ ప్లాన్ నీదేనా? అంటే ఆ అన్నవరం నీ ఇల్లీగల్ లవరా? నువ్వు లీగల్ లవర్వా? నీకంటే అతనే బెటరు. అన్నవరానికి దీనికి సంబంధం లేదు. ఇక నీ జోలికి రాను, నన్ను వదిలే. నిన్ను వదిలేస్తాను కానీ నా డబ్బు నేను వదులుతాను. నువ్వు ఎవరినైనా మోసం చేయగలవు కానీ ఈ కమిషనర్ని కాదు. నిన్ను వెంటాడి పట్టుకునేవాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. చచ్చావు పో. నువ్వు పోలీసుల దృష్టిలో తీవ్రవాదివి. యు ఆర్ డెడ్. నువ్వన్నదే కరెక్ట్. ఈ డబ్బుంటే ప్రాణాలకే ప్రమాదం. ఇప్పుడేం చేద్దాం? ట్రైన్ నుంచి దీన్ని విసిరేద్దాం. తీవ్రవాది నన్ను షూట్ చేస్తే మనని చూసి ఎవరైనా తీవ్రవాదులు అనుకుంటారా? నేను చెప్పేది విను. దుర్మార్గుడా, పెద్ద హీరోలా వచ్చి అంత నాశనం చేస్తావా? డబ్బుతో పోలీసులకు పట్టిస్తావా? నేనా? అయ్యయ్యో, నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఇంకా ఛాన్స్ ఉంది. నీ మోటార్ బైక్ బయట ఉంది. అది తెలుసు, పోతుందా? ముంబై ఎక్స్ప్రెస్ నాకు దానికి ఎదురేలేదు. కమా. అమ్మా, ఈ డబ్బు వద్దమ్మా, డాడీ మాత్రం చాలు. సరే, నీకు డాడీ చాలు, నాకు డబ్బు కూడా కావాలి. అయితే డాడీ నువ్వు పెళ్లి చేసుకుంటావా? సరే, చేసుకుంటాను. చాలు చాలు, ఇక నవలగా. ఓకే, యు క్యారీ ఆన్ సార్. ఐజీ గారు లైన్ లో ఉన్నారు. హలో. ముంబై ఎక్స్ప్రెస్ ఆపి ఒక తీవ్రవాదిని పట్టుకోమన్నానుగా. ట్రైన్ ఆపారట, తీవ్రవాదిని వదిలేశారట. ట్రైన్ అవుటర్ లో ఉంది. అందులో హానరబుల్ మినిస్టర్ లల్లూ ప్రసాద్ యాదవ్ గారు ఉన్నారు. గెట్ మీ రేడియో క్విక్. సార్ సార్, అటువైపు ఉంది. థ్యాంక్ యూ. కూతురు పెళ్లికి ప్రెసెంటేషన్ గా సస్పెన్షన్ ఆర్డర్ వచ్చేటట్టుంది. డడ్డు, నీకేం కాలేదుగా? ఓకే సార్. సార్ సార్ సార్, ఇతను వదిలేండి సార్. ఇతను కిడ్నాపరే కానీ వాడే ముఖ్యం. వాడి దగ్గర డబ్బు ఉంది కదా. లేదు, ఏసీ గారికి ఫోన్ చేసి కనుక్కుందాం. ఇంకే కన్ఫ్యూషన్ వద్దు సార్. ఏసీ గారికి ఫోన్ చేయొద్దు సార్. ఏం, నువ్వు పోలీసా సార్? కా సార్. ఓయ్, నువ్వే కదా పోలీస్ అని చెప్పావు. నేను ఇప్పుడు చెప్పాను సార్. లేదా, ఏసీ గారు చెప్పారుగా. ఏసీ ఎందుకు చెప్పారు? సార్ సార్, ఇలా చూడండి, ఇతను పోలీస్ కాదు, సర్కస్ లో మోటార్ బైక్ నడిపేవాడు. ఏంటది? ముంబై ఎక్స్ప్రెస్. ఏం ఎక్స్ప్రెస్? ఈయన పేరు ముంబై ఎక్స్ప్రెస్. అదేం పేరు అయ్యా? అవును సార్, నిజమే సార్, మంచి పేరు. ముంబై ఎక్స్ప్రెస్. ఏయ్, ఇస్ పే నజర్ రకో. ముంబై ఎక్స్ప్రెస్ ఆపొద్దు. రిపీట్, డోంట్ స్టాప్ ముంబై ఎక్స్ప్రెస్, లెట్ ముంబై ఎక్స్ప్రెస్ గో.
ముంబై ఎక్స్ప్రెస్ మీరు వెళ్ళొచ్చు. వెళ్దాం వెళ్దాం త్వరగా. సార్ నేను స్ట్రైట్ రూట్ లో వెళ్ళేవాడిని సార్. అయితే వెళ్ళమన్నారుగా పోనీయండి. సార్ సెక్సే సార్ ముంబై ఎక్స్ప్రెస్ దగ్గరే ఉన్నాను. అవును సార్ ఓకే సార్ వన్ మినిట్ సార్. ముంబై ఎక్స్ప్రెస్ బయలుదేరండి సార్. బండి స్టార్ట్ అవ్వట్లేదు మొరాయిస్తాం సార్. సార్ దగ్గర నుండి పంపించి వెంటనే ఫోన్ చేసి సార్ లైన్లో ఉంటారా? ఓకే సార్ సెట్ గారు ఇదిగోండి. చలో దక్కలగా చెర్రీ మరీలో గుర్రాల శాల ఉంది సార్ ఎయిర్పోర్ట్ పక్కనే. అక్కడ దొరుకుతారు సార్ చెప్తాను. బైక్ స్టార్ట్ అయింది కదా పోనీ డార్లింగ్. సార్ మిస్సెస్ చాలా తొందరపడుతుంది వస్తాను సార్. గుడ్ లక్. సార్ ముంబై ఎక్స్ప్రెస్ ను పంపించేశా సార్. బండి స్టార్ట్ అవ్వలేదు తొయ్యాల్సి వచ్చింది. ఏంటి సరే ముంబై ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిందిగా నెక్స్ట్ అన్నవరాన్ని పట్టుకో. సార్ అన్నవరమేగా ముంబై ఎక్స్ప్రెస్. అది అన్నవరం నెక్స్ట్ ప్లేన్ హైజాక్ చేస్తాము. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఐ ఎమ్ అన్బు ఇన్సూరెన్స్ ఏజెంట్. సారీ ఫర్ డ్రైవింగ్ ఫాస్ట్. దీస్ రౌడీస్ ఆర్ ట్రైయింగ్ టు కిడ్నాప్ మీ సార్. రండి సార్ రండి రండి సార్. ఇక్కడే పెట్టాను సార్ కనిపించట్లేదు. ఏంటి బాజీగా ఇవో ఇవో ఖాళీగా ఉందేంటి తినేసింది ఏంటి? ఖాళీయా? కోటి రూపాయలు ఒక్క గొడవ ఎలా తింటుందయ్యా? అది ఎంతైనా తింటుంది సార్. ఇలాగో తప్పించుకున్నాం. మనం ఇప్పుడు ఎట్ వెళ్తున్నాం డాడీ? స్ట్రైట్ రూట్ లో. అయ్యో స్ట్రైట్ రూట్ లోనా? ముంబై మహానగరం, అనురాగం అభిమానం వెల్లువయ్యే నగరం, అన్నవరం లాంటి అమాయకుల్ని కూడా అదృష్టవంతులుగా మార్చే నగరం. ఇక్కడ విలన్లో ఎవరూ లేరు. ఈ వ్యాపారంలో దక్కవలసిన వాటి అందరికీ దక్కితే అందరూ హీరోలే. చూడండి ఒకప్పటి భిన్న ధృవాలు ఈ రోజు వ్యాపారంలో భాగస్వాములు. అన్నవరం ఇన్ ఎక్స్ప్రెస్ మేనేజింగ్ డైరెక్టర్స్ మిస్టర్ అన్నవరం అండ్ మిసెస్ అన్నవరం. ఆల్ ఇస్ వెల్ దట్ ఎండ్స్ వెల్. వేయంతుంది నాలో ఆగని వేగం సయ్యంతుంది.